అంబేద్కర్ గారు 5 ఏళ్ళకి వస్తే ఎలక్షన్లు పెట్టడం అనేది ఎలాంటి వాడి కోసమే. ఏవిడైనా అధికారంలోకి వెళ్ళి 10 రోజులు 10 ఏళ్ళు పైన ఉన్నా 5 ఏళ్ళు దాటి ఉంటే ఆడు నిరంకుశుడిగా తయారవుతాడని చెప్పి 5 ఏళ్ళకి వస్తే ఎలక్షన్స్ పెట్టాడు. చాలా మహానుభావుడు ఆయన, చాలా ముందు చూపుతూ పెట్టారు. నిజంగా ఆ మహానుభావులకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇలాంటి నిరంకుశతత్వం ఫ్యూడలిస్టిక్ భావాలతో ఉండేటువంటి వ్యక్తులు వస్తారు, వీళ్ళ నుంచి మిమ్మల్ని సేవ్ చేయాలంటే 5 ఏళ్ళకి వస్తే ఎలక్షన్స్ ఉండాలని. కారణం ఏంటంటే ప్రజలు ఎలక్షన్కి ఎన్నుకున్న తర్వాత 5 ఏళ్ళ తర్వాత ఇలాంటి పనులన్నీ చేస్తుంటే ఓకే వాళ్ళేమన్నారు 5 ఏళ్ళ పాటు లోపల పెట్టుకుంటారు. మీరు ఎవరిని మనశాంతిగా ప్రకటిస్తారు? ఆంధ్రప్రదేశ్లో ఎవరిని సంతోషంగా ఉండిస్తున్నారు? మీ వాళ్ళు ఎవరిని సంతోషంగా ఉన్నారా? మీకు తెలుస్తుందా మీరు ఏం చేస్తున్నారో? ఎవరన్నా ఏదైనా మాట్లాడితే ఎవడో రాసి ఇచ్చిన మాట్లాడలేదు చదివింది మాట్లాడుతున్నారంటారు, పవన్ కళ్యాణ్ విమర్శిస్తారు. అసలు మిమ్మల్ని ఒక మాట అంటే మీకు ఇంతకంత పౌరుషం వచ్చేస్తుంది? మిమ్మల్ని అనకూడదా? మీ అన్నిటికీ అతిథులా? మరి మిమ్మల్ని వ్యక్తిగతంగా దూషించామా? మీ వ్యక్తిగతంగా కానీ మీ కుటుంబ పరంగా కానీ ఎప్పుడైనా ఒక మాట అన్నామా మేము? మాకు అవసరం అసలు. కానీ మీరు ఇన్ని రకాల మాటలు అన్నారు, తెలుస్తుందా మీరు ఏమంటున్నారు? మీరందరూ ఒక మాస్ హిస్టీరియాలో ఉన్నారు. ఎందుకంటే ఇదా రాజా తదా ప్రజ, మీ నాయకుని బట్టి మీరు ఉన్నారు. జగన్ గారు ఇంకా 2 ఏళ్ళు టైం ఉందండి, కనీసం ఈ 2 ఏళ్ళలో ఉన్న ఈ అగా ప్రతీకారాలతో కూడిన పరిపాలన మానేసి మంచి పరిపాలన చేయండి. మీకు తెలుస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో, మీ పరిపాలన ఎలా ఉందో తెలియాలంటే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి ఒక లోకల్ స్టేట్ రోడ్ల మీద వెళ్తే తెలుస్తుంది ఎంతమంది సఫర్ అవుతున్నారు. ఎముకలు ఇరిగిపోయి, వినపూసులు కదిలిపోయి, ఇంత భయంకరంగా ఉన్నాయి రోడ్డు దుస్థితి. కళ్ళకి కనపడింది, అది కనపడింది ఎంత డ్యామేజ్ జరుగుతుందో మీకు తెలుస్తుందా? 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు. ఈ అప్పులని ఎవరి మీద కలెక్ట్ చేస్తారు? బాత్రూమ్ పన్ను, లెట్రిన్ పన్ను, చెత్త పన్ను, ఇలాంటివి మీరే వేస్తున్నారు. సరే మిమ్మల్ని మేము మార్చాలనుకోవడం కానీ మీరు మారాలని కోరుకోవడం కానీ బహుశా దురాశ అవుతుందేమో, బట్ స్టిల్ చెప్తున్నాను జగన్ గారు, మీరు మంచిగా పరిపాలించండి. మీరు మంచిగా పరిపాలిస్తే మాకు హ్యాపీనెస్, మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే ఒక మంచి పని మేము చేద్దాం అనుకున్నప్పుడు ఇంకొక వ్యక్తి చేస్తుంటే మాకు హ్యాపీయే. మీరు అలా చేయకపోతున్నారే, మిమ్మల్ని విమర్శ చేస్తున్న అంత కోపం ఎందుకు వస్తుంది మీకు? మీ మినిస్టర్లు ఎందుకు అట్లాగా మీద పడిపోతున్నారు? మీ మినిస్టర్లు మాట్లాడిన మాటలన్నీ మేము ఎవరూ మాట్లాడలేమా? మాకు నోరు లేదా? మేము ఫైట్ చేయలేమా? అంత అలా కల్చర్ దిగజారి మేము మాట్లాడటానికి కోసం మాకు కల్చర్ అడ్డం వస్తుంది. ఈ వెలంపల్లి శ్రీనివాసు ఇంకొంతమంది ఉన్నారు, వీళ్ళు మా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళే. నన్ను విమర్శించారు, అఫ్కోర్స్ నేను విమర్శించుకో, నాకేం పర్లేదు. ఎందుకంటే నాకు ఏ ఆశ లేవు, దేశాన్ని ఏదో ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయి ఏదో సంపాదించేద్దామని కోరిక లేదు. సో మాకు ఈ వ్యాపారాల్లో ఓ కోట్లు వచ్చాయి. సరే ఓకే మీరేమన్నా అసలు ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక పరిశ్రమగా గుర్తించారా? మీరు మాకు ఎవరన్నా ఫైనాన్స్ ఇస్తారా? మా ప్రొడ్యూసర్స్కి మా ఇళ్లలోంచి మా భార్య నగలు లేకపోతే మాకున్న ఆస్తులు అమ్ముకొని మేము ఫైనాన్షియల్ దగ్గర 5 రూపాయలకు 6 రూపాయలకు 10 రూపాయలకు వడ్డీలు తీసుకొచ్చి సినిమాలు తీసి ఇక్కడ సినిమాలు తీసేది కేవలం ప్రొడ్యూసర్స్ కూడా, హీరోలు కూడా సినిమాలు తీస్తున్నారు. చరణ్బాబు సినిమాలు తీస్తాడు, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీశారు, ఎన్టీ రామారావు గారు సినిమాలు తీశారు, ప్రభాస్ కూడా సినిమాలు తీస్తారు, మేమందరం ప్రొడ్యూసర్లు కూడా. సో మాకు కూడా ఈ పెయిన్ అంటే తెలుసు. సో మేము కష్టపడి పనిచేస్తున్నాం. సినిమా ఇండస్ట్రీగా గుర్తించండి, మాకు ఫైనాన్షియల్ ఇప్పించండి, మా ప్రొడ్యూసర్స్కి అన్నీ చేసేయండి. తర్వాత రేట్లు మీరు చెప్పండి ఎంత పెట్టమంటారు, ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వరు. సినిమా ఇండస్ట్రీ కార్మికులు నాశనం అయిపోతుంటే కనీసం